హాయ్ ఫ్రెండ్స్, బొంగులో చికెన్ ఎక్స్పెరిమెంట్కి రెడీ అయిపోతున్నాం. ఇది రెండు బిల్లగా కట్ చేద్దామంటే రేపు పందిరిస్తున్న దానికి నాటేటప్పుడు కింద బొంగులోకి వేస్తాం కదా, ఈ బొంగు హైట్ తక్కువ అయిపోద్ది. అందువల్ల ఒక గడి ట్రై చేద్దాము. తర్వాత ఇంకెప్పుడైనా ఆ ఎదురు బొంగులు ఆ దారికి వెళ్ళి రంధ్రం ఎక్కువ ఉండేది ఎదురు బొంగు తెచ్చుకొని చేద్దాము. మొన్న కూడా ఎత్తికాము, కాకపోతే అన్ని చిన్న చిన్న రంధ్రాలు కనపడుతున్నాయి కానీ పెద్ద రంధ్రం కనపడలేదు. ఇది ఒకటే కనపడింది. దీన్ని కట్ చేద్దాం. ఈ రెండు గళ్ళు కట్ చేద్దామంటే మళ్ళీ హైట్ తక్కువ అయిపోద్ది రేపు పందిరికి. అందుకోసం ఒక గడే కట్ చేస్తున్నాను. ట్రై చేద్దాం సాయంత్రం అయితే చికెన్ వేసి దీంట్లో ఒక గ్లాసు రైస్ వేసి ట్రై చేద్దాం. డాడీ కత్తితో కొట్టేయచ్చు కదా? కత్తితో కొడితే ఇట పగిలిపోద్దా? అందువల్ల రంపం చాకతో వస్తున్నాను. ఎప్పుడు తెగిద్దో? సంవత్సరం అయింది. అయిపోద్ది కదా, లేట్ ఉంది. ఈ కొడవలంతా ఇది చూడండి, ఈ కొడవలంతా ఇది. ఉల్లిపాయలు సోలాపూర్ ఉల్లిపాయలు అంటూ వచ్చారు. బిహారికాయకి అలా ఉల్లి మంది పూలు వచ్చేసాయి ఫ్రెండ్స్. రాత్రి 10 గంటల దాకా బిహారిక అందుబాటులో ఉండదు, కనబడటా లేదు అని చెప్పి ఫ్లెక్స్ వేసేయాలి మనం పాంప్లెట్లు. నాలుగు కేజీలు 100 ఫ్రెండ్స్ ఉల్లిపాయలు. అది దబ్బిచ్చింది అనుకో, మనము బియ్యం చికెను లేకపోతే ఇది కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతాం కదా, ఆ రసం అంతా దెబ్బలుగుండా పగిలిన దిగులుగుండా వచ్చేస్తుంది. అది రాకుండా దానికోసం జాగ్రత్తగా అనుకోస్తున్నా. తెలియదు పెట్టదు తెలియదు. చిన్నగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఒక్క గడి ఒకటే ట్రై చేయబోతున్నా. ఒక్కసారి కొబ్బరి అనుకుంటుందా ఉల్లా? దాన్ని దీన్ని పక్కట్లా ఉంచేసి ఈ పక్క ఓపెన్ చేసి దీని గుండా మనం చికెన్ రైస్ వేసేసి ఉండకూడదు పెట్టేద్దాం. ఇవాళ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్, నేను నిహారిక అందరం కలిసి బొంగులో చికెన్ తినబోతున్నాం. కుకింగ్ ఈజ్ వరల్డ్ బిగ్గెస్ట్ కుకింగ్ మ్యాన్ ఈజ్ సుకుమార్. ప్రపంచంలోనే అతి రుచికరమైన వంట చేతి గల వ్యక్తి సుకుమార్ అని చెప్తున్నా. ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చెత్త అయితే చాలా లోతుంది ఫ్రెండ్స్, అది నరికే కొద్ది ఇంకా ఏర్లు వెళ్తూ ఉంది. ఈరోజు కూడా రాలేదు, ఇంక రేపు చూసుకుంటాం సంగతి. బొంగులో చికెన్ చేద్దామని చెప్పాం కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం మన హ్యాపీ ఫ్యామిలీలో. ముందుగా మనం కట్ చేసిన బొంగు ఒక బిట్ అన్నమాట, చూడండి. నీట్గా కట్ చేసి లోపల నీరు పోసి కడిగేసి తర్వాత అరిటాకులు ఒక 3, చికెన్ కొంచెం, ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఒక టమోటా, చిన్న ఎర్రగడ్డ, బిర్యానీ ఆకు 1, చెక్క మొగ్గ, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టేసాము, కొంచెం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం పేస్టు, కొద్దిగా ఆయిలు, పసుపు, ఉప్పు, ఒక గ్లాసు బియ్యం కూడా
ట్రై చేస్తున్నాం, చూద్దాం. నానబెట్టేసాం బియ్యము, చాలాసేపు నానబెట్టి ఇప్పుడు ముందుగా అయితే ఈ చికెన్ ఇందులో వేసుకొని ఈ కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా అంతా వేసి కలిపేసుకొని ఆయిల్ కూడా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఇంకొంచెం ఎక్కువ పెట్టిన అంటే అది సరిపోతులే, మళ్ళీ ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఆపరేషన్ అనేది చూద్దాం. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలా, కొంచెం కూడా పెట్టను ఇదిగండి, వేసాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం పసుపు, కారం కొంచెం, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం పేస్టు, ఆయిల్ వేసుకుందాం. చూసుకుంటూ కలుపుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ కూడా. ఈ ప్లేట్లో ఎంత కలుపుతున్నానంటే దీంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ ఇది కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లో కలిపేసి ఆ బొంగులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అమ్మ రావాలి చెత్త. కొంచెం చికెన్ పెట్టున్నారు అంటే అది సరిపోద్దులే, ప్రయోగాలు చేస్తుంటావు నువ్వు, అది దాని ఫ్రెండ్స్. ఒకవేళ ఇది సక్సెస్ అవ్వాలా దేవుడి దేవల్ల, అక్కడ ఉండే చికెన్ మొత్తం ఇప్పుడు ఆ బిర్యానీ సక్సెస్ కాపోవాలి. ఒకటి నా నోటికి వచ్చిన తెలుగులో చెప్తాను, ఆ బిర్యానీ మటుకు బాగా రాకపోవాలి బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ. అప్పుడు నిన్న బొంగులో దోపేసి బిర్యానీ చేసేస్తా. ఫస్ట్ చికెన్ ఒకటి చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. సరే ఎట్టో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా, దాంట్లోనే ఒక బియ్యం, ఒక గ్లాస్ బియ్యం వేసేసి చేసేద్దాం అనుకున్నాము. సరే కానివ్వండి, ఇప్పుడు నిహారిక టమోటా అంతా ఇందులో కలిపేసారా చెప్పు అమ్మా. నాకు తెలీదు నేను అన్ని ఏం చేస్తారు కదా, నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు అందుకని ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే లేదన్నా ఫెయిల్ అయింది అనుకో నన్ను తిడతాడు మళ్ళీ. ఇప్పుడు ఎన్ని కలిసి దాంట్లోకి కదా పోవాలి, దాంట్లోకి కలిపేస్తాను. అన్ని కలిసి పొట్టలోకి కలిపోయేది చూద్దాం, ఉండు బాగా రాకపోవాలి. నేను ఎందుకు చికెన్ ఎక్కువ ఇవ్వలేదు అప్పుడు నీకు అర్థమైంది. చూద్దాం కానీ కొద్దిగా శుద్ధ పోసనే శుద్ధ పోస. ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? ఇంకా చూడలేదంట. అప్పుడు ఎగ్జామ్కి అయితే నాకు హిందీలో 20-20 వచ్చాయి. మార్కులు తక్కువ రావాలా? నో 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 ముందు నా కుందేలు ఇప్పుడు 2 పీకేస్తా, తుర్రి పుల్ అయిపోతాయి. ఉండు ఇది మళ్ళీ ఫెయిల్ అయిపోద్ది. మీ కూర ఏమోగానే మాది కలుపుతుంటేనే వాసన స్మెల్ బయట బయటికి రోడ్లోకి వెళ్ళిపోతుంది. జనాభా చూడ వస్తున్నారు, మోటు మేట గాల్లో వస్తున్నారు. చింటు అక్కడే ఉన్నాడు, అక్కడ మోటుకి సమోసా వాసన వచ్చినప్పుడు గాలి వేసిపోతాడు చూసావా. రాము కూడా ఇది కదిలి పడిపోయినాడు, అబ్బా స్మెల్ అని చెప్పి పడిపోయినాడు. పడిపోయి కదిలి కడుగు చూపియమ్మా. ఫ్రెండ్స్ ఐటమ్ అయితే కలిపేసాను, ఇంకా లాస్ట్ చివరగా కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపోతులే మళ్ళీ, ఎందుకంటే బియ్యం పడతాయిగా. బియ్యం వేసేటప్పుడు ఆ నీళ్ళు తోయి బాగా డాడీ, ఆ నీళ్ళు తీసేసి బాగా ఉంచి అప్పుడు నేరక. ఇప్పుడు బియ్యం నానబెట్టినావు కదా నువ్వు, ఆ బియ్యం ఆ నీళ్ళు కూడా పోసేయాలి దీంట్లో. చెప్పినప్పుడేనా డాడీ, అక్కడ తనుజ అనే బియ్యం అడిగి తెలుసా. ఓకే ఓకే ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్.
ఇప్పుడు అయితే ఈ బొంగులోకి వేసేద్దాం కొంచెం కొంచెం. వెళ్ళిపోతుంది బొంగులోకి, జాగ్రత్త అందరూ. నోరు పడుతుంది ఇక్కడ ఒక పిల్లికి. ఉండరా నాయనా. అదే నిండిపోయేటట్టుంది ఇంద్రాడే. నిండలేదు తన జింక. బీకుడు కలిపే దాంట్లోనే కలుపుతా కలుపుతా ముందు చికెన్ వేసి. ఎందుకంటే అన్ని కలిసిపోతాయి బాగుంటుంది. ఇంకా మళ్ళీ గెండుతో చిప్పుకునే ఆ రెస్ట్ అవును ఏం పెట్టే దాంట్లో. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసేయమంటావు అయితే అక్కడ నీళ్ళు పోస్తాను కదా, మళ్ళీ కలిసిపోతాయి కదా కిందకి పైకి కులిగిస్తాను కదా. ఏంటంటే ఇప్పుడు మనం దబర్లు అంటే కలుపు నిండిపోయింది కదా. నిండలేదు నా 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 ఇంకా ఉంది కావాలరా. ఇప్పుడు దానికి అట్టం ఏం పెడతావు బావా? అరిటాకులు ఎందుకు తెచ్చానా? మా ఇంకొద్దిగా చికెన్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇందులోకైతే అమర్చేసాను. ఇప్పుడు చేయగడుక్కొని నీట్గా బియ్యం వేసేద్దాం. చేయగడుక్కొని కూడా చెప్పాల చెప్పుకుంటాడు రా. ఏం చేద్దాం, ఏదన్నా తేడా అయితే నన్ను తిరుద్దామని కట్టాలి కదరా కాల్చేటప్పుడు. కూర అయ్యేసరికి నువ్వు చేసే బొంగులు బిర్యానీ అయిపోవాలి. ఆ కూర అయిపోయేసరికి అంతే అన్నం వెళ్తుంది. వెళ్ళిపోయింది అక్కడ ఒక పిల్లి రెడీగా ఉంది. ఎప్పుడైతే తిందామా అని. నేనేమో అసలు గమ్ముకున్నాను ఫ్రెండ్స్. తనుజ చైతన్య పిల్లలిద్దరు చైనాన్న ఒకసారి తిన్నాం అన్నారు. సరే కానివ్వండి కింద పడుతుందిరా. ఏం బట్టలు కింద అసలు నీట్గా మొత్తం దీంట్లో పోతుంది. జాగ్రత్త ఇప్పుడు నీళ్ళు పోయాలి దాంట్లో. టమోటా కింద చేసేది పడింది అనుకో పాయ అంత నాశనం అయి పాయ అయిపోద్ది. ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఆ బియ్యం ఉడికే విధంగా టమోటాలు ఎర్రగడ్డ చికెన్ అంత బాగా ఉడికే విధంగా కొంచెం సరిపడే నీళ్ళు పోసుకుందాం. ఇంకా ప్లేస్ ఉంది ఇంట్లో. మా గ్లాస్ కన్నా సగం బట్టి మా నీళ్ళు కదులుతుంది మా ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. ఇంకా మనం ఈ డోర్లు క్లోజ్ చేసేసి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి చెప్పం ముందు కదిలేస్తుంది ఇంట్లోకి. ఎందుకని చెప్పు కదా డాడీ. ఫ్రెండ్స్ బొంగులో చికెన్ అయితే మొత్తం డోర్తో సహా క్లోజ్ అయిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చి బొంగులు వేసిన చికెన్ని ఎండిపోయిన బొంగులతో కాల్చేద్దాం. సరేనా చైతన్య? లెట్స్ గో స్టార్ట్. లెట్స్ గో స్టార్ట్. బాగా సక్సెస్ అవ్వాలని, బొంగులో దమ్ బిర్యానీ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఇంకా బాగా నొప్పులు పడితే బాగా మండితే బాగా ఫ్రెండ్స్ మండుతా ఉంది బాగా. సరే బాగా కాలాలి రా అది. అప్పుడే లోపల అన్నీ మనం పచ్చి వేసాం కదా బాగా ఉడుకుతాయి.
సెన్స్ ఉంది అసలు. పొడుగుతా ఉంది అన్నమాట లోపల. ఫ్రెండ్స్ నేను ఆ డోర్ కట్టాను కదా అరిటాకుతో, ఆ లోపల కొద్దిగా అరిటాకులు మడత పెట్టి ఆ రంధ్రంకి బయటకు రాకుండా నీళ్లు అవి పెట్టాను. అవి పెట్టడం వల్ల చాలా సేఫ్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పైన డోర్ ఊడిపోయినా కూడా అవి పెట్టేసే గట్టిగా. చూసారు ఆవిరి ఎట్లా వస్తుందో, బాగా మండుతూనే కొద్దీ ఆవిరి సూపర్ వస్తుంది. చూద్దాం, బాగా ఉడికిపోయింది అనుకుంటున్నాను. ఇంకొక మంట వేసి దించేద్దాం. ఎవరు రైటా తినా అన్నా? ఫ్రెండ్స్ ఏం తీసేశారు? ఏం తీసానురా? అది అదే ఊడిపోయిందిరా. మనం ఫస్ట్ దాంట్లో ఆ అరిటాకు బాగా లోపలికి కూర్చాం కదా, అదొక్కటి నిలిచింది ఇప్పుడు, లేకపోతే మొత్తం బయటకు వచ్చేసేది. మన్నే బాగా మండిన తర్వాత వేడివేడిగా బొంగులు వచ్చిన బొంగులు దమ్ బిర్యానీ మేము తింటాం. మేము నువ్వు కూడా తింటావా? ఆల్రెడీ తినేసావు కదా ఇప్పుడే. వస్తే ముఖం మా నాన్న అయిందా? రామారా, ఈరోజు కడుపు నొప్పే మాకి. వాసన గుమ్మలాడుతుంది చూద్దాం. ఫ్రెండ్స్ మనం ప్రయోగం చేసిన బొంగుల దమ్ బిర్యానీ బాగొచ్చిందా లేదో చూద్దాం. రాము గడిందే స్మెల్ పిచ్చెక్కిపోతున్నాడా? పిచ్చెక్కిపోతున్నాడా? తిరుతున్నాడా నాయన? దీని ఫ్రెండ్స్ ఈ విధంగా నేను అరిటాకు పెట్టడం చాలా సేఫ్ అయింది లోపలికి. ఇక్కడ బియ్యం ఉడికిందా చూద్దాం. బా వాసన ఉడికింది. ఏదో శుభ సూచకం చూద్దాం. ఈరోజు అమ్మకి ఒక్క రోగం లేదు. తొందర పడవకు. ఫ్రెండ్స్ సక్సెస్ అయినట్టే ఉంది. చికెన్ ముక్క అయితే బాగా ఉడికిపోయినట్టుంది. అన్ని బయటకు వస్తున్నాయి. ఏ సూపర్ అయింది సక్సెస్. ఆహా వాసన స్మెల్ ఉంది, అద్దరిపోతుంది. నిద్రపోతుంది, మనం వేసేద్దాం. బొంగుల చికెన్ తినాలా తినాలా అంటుంది. అక్కడికి వెళ్ళి అనింది. బాగా ఉడికిపోయింది అక్క. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇంకా ఉందా? కరెక్ట్గా చూపి నువ్వు. అడుగునున్నాయి ముక్కలు కావాలా? అడుగునున్నాయి, చాలా అన్నం కూడా ఉంది. ఇప్పుడు చూడమ్మా ఇంకా అడుగునందరూ అడి లైట్గా వీటికి కూడా అంటుకొని ఉంది, చాలా ఉంది అన్న. బిర్యానీ నాకు కూడా వచ్చేసిందమ్మా. ఏదో ఖాళీ అయిపోయింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా ఉడిపోయింది ముక్క కూడా. చూసారా ముక్క మాడింది,
చూడండి ఎంత బాగా ఉడికిందో, బాగా కాలింది కట్టి కూడా. నేహరికా సరే చూడండి ఫ్రెండ్స్, అన్నం కలుపు దాంట్లో నేను బొంగులో చికెన్ దమ్ బిర్యానీ మనకు సక్సెస్ అయింది ఫ్రెండ్స్. సూపర్ నిజం చెప్పరా అర్థం చెప్తున్నావా? తోగా నువ్వు చేసావు కదా అందుకని చెప్తున్నావా? అవును కదా ఫ్రెండ్స్, ఒక తింజుడు నువ్వు బాగదంటే నేను ఇంకా చేయను. టేస్టే మారిపోతా. ఇది ఒక రకమైన టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. తంజుగ్గు బిట్టు చేతనే చెప్పరా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ధైర్యంగా చేసుకోవచ్చు అమ్మా, సూపర్ ఉంది అసలు. బొంగు కానీ అందరం పెద్దదిగా ఉన్నాయి, కట్టిగా చూసుకొని ఎదురు తీసుకున్నామంటే సూపర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమనుకున్నాము ఎట్లా వస్తుందో ఏంటి అనేది, కాకపోతే ఎక్కువసేపు కాలనివ్వాలి ఫ్రెండ్స్, ఎక్కువసేపు కాలనివ్వండి. సూపర్ ఉంది అసలు. చేదమ్మా చింతలి, రే భలే ఉందా రాదా, దా భలే ఉంది, కొద్దిగా తింజుడు దా. బొంగులో చికెన్ దమ్ బిర్యానీ నిద్రమొత్తులో తింటుంది ఫ్రెండ్స్. రే రాము వస్తుందిరా, అన్ని కూడా వస్తుందిరా. అసలు రెస్టారెంట్ లో కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇంతలా టేస్ట్, చాలా బాగుంది అసలు. అయితే ఒకటి ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి అవి అన్ని ఐటమ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్నీ కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం చూసేది ఉండదు చేసేది ఉండదు, తక్కువ ఏది తక్కువైనా కూడా బాగోదు. మా టైం బాగుండి, నేను లాస్ట్ సాల్ట్ మర్చిపోయా, మళ్ళీ గుర్తు తెచ్చుకొని వేసుకున్నా, భలే ఉంది. బాగా బాగా ఉంటుంది. అవునమ్మా పర్వాలేదా? పర్వాలేదు వంట, పర్వాలేదు సార్, నీ సార్ కొద్ది నిజార్థ చేపించచ్చు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నేరకే విదేశం లక్షలో నాన్న చేతి వంట బొంగులో చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసాము, సక్సెస్ అయింది, సూపర్ టేస్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ కాలేజ్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందామా, అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ట్రై చేయండి, సూపర్ వస్తుంది. బాగుంటుందమ్మ ముక్క, చేతినా లేసుకొచ్చింది స్మెల్కి నేరు కాదు. తిన్ తిన్ తిన రాముగడు రాముగడు పంపు రాముగడు తిరిగి.